హాయ్, మేము మా దేవుని టీం, గబ్బర్ సింగ్ టీం. మేము ఏంటంటే ఈరోజు సిరెడ్డి కోసం మాట్లాడాలనుకుంటున్నాం. సిరెడ్డి ఒక ఆడపిల్లనా, ఒక మగోడా, ఒక కొజ్జదా, ఓవర్వాల్ మా అమ్మ, మా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని మా దర్చోతనానికి నీకు అధికారం ఎక్కడికి వచ్చింది? నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసేది ఏంది? నువ్వు ఎన్ని సినిమాలు చేసినావు? నేను 28 ఏళ్ళ నుంచి ఉన్నా, నీ ముఖం ఎక్కడ చూడలేదు. నువ్వు 24 క్రాఫ్ట్ లా ఏ క్రాఫ్ట్ లో నువ్వు నంబర్ షిప్? నువ్వు మా 24 క్రాఫ్ట్లకు వచ్చి నువ్వు ఏ నంబర్ షిప్ లకు వచ్చి నువ్వు ఎవరిని అడుగుతున్నావు? మా 24 క్రాఫ్ట్స్ ఎంతో మంది ఉన్నారు, నటన రావాలి, యాక్టింగ్. ప్రకాశ్ రాజ్ అనేటువంటి ఇప్పుడు నంబర్ వన్ ఆర్టిస్ట్ అన్ని భాషలు ఆడలా. నేను ఈ ముఖం నీ అద్దంలో చూసుకో, నీ మూతి ఏంది, నీదేందో. మా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మ కోసం మాట్లాడతావా? నీ అవకాశం ఎంత? అసలు నీకు మాట్లాడే అర్హతనే లేదు నీకు. నువ్వు ఒక ఆడదాని పోయి ఉండి ఒక ఆడవాళ్ళని తిట్టడం చాలా తప్పిది శ్రీరెడ్డి. దీనికి మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం వదిలేదే లేదు, పిలిచే ప్రసక్తే లేదు. సారీ చెప్పాలి మీరు పవన్ కళ్యాణ్ గారికి. శ్రీరెడ్డి ఇప్పుడు చెప్తున్నా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఆడదాని పోయినా అన్నం తింటున్నావా తెలివిలేదా నీకు? ఇంతేనన్నా ముంగట వాళ్ళని తిట్టేటప్పుడు ఆలోచించుకొని తిట్టాలి నువ్వు. అసలు నువ్వు ఎవరు? నువ్వు నీ హీరోయిన్గా నీ ముఖం కూడా చూసారా? ప్రొడ్యూసర్ వచ్చి నీకు పైసలు పెడతాడు ముందు, లక్షల లక్షలు కోట్లు కోట్లు నీకోసం. అసలు నువ్వు హీరోయిన్? అసలు నువ్వు అసలు ఆర్టిస్టువే కాదుపోయి నువ్వు. అసలు నువ్వు ఊరేమో కూడా, అసలు నువ్వు ఆర్టిస్ట్ అదమని ఎట్లా అనుకుంటున్నావు? మా దేవుని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు శ్రీరెడ్డి. ఆడదాని అయ్యండి ఇంకొక ఆడామని అట్లా విమర్శించుడు చాలా తప్పునేది. చెప్తున్నాం మేమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ టీం అందరం ఉన్నాము. నువ్వు ఇట్లా మాట్లాడేది చాలా తప్పు ఇది, నీది క్షమించాలి. మీడియాను క్షమించమని కోరి నువ్వు రాత్రి వరకు పెట్టలేవు అంటే ఈ న్యూసెన్స్ ఆగదు, ఇంతటితోటి పోదు, చాలా తీవ్రంగా వెళ్తుంది. శ్రీరెడ్డి మీరు మాట్లాడడం ఇలా చాలా తప్పు. మా దేవుని తిట్టడం నీకు తిట్టే అధికారమే లేదు. ఎవరు నువ్వు? అసలు తోటి ఆడదాని ఆడదాన్ని తిట్టాలడం నీకు సంస్కారం ఉందా? ఇంతనా అన్నం తింటున్నావు, గట్టి తింటున్నాను. ముఖం చూసిందే మొన్న తెలియదు నువ్వు వచ్చి హీరోయిన్ నన్ను చేయరు, నన్ను హీరోయిన్ చేయరు అంటే నేను హీరోయిన్ చేస్తాను? నువ్వు పైసలు ఓడి పెట్టాలి నేను హీరోయిన్ చేయాలంటే? అసలు నువ్వు సారీ చెప్పేదాకా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఊకోము, ఏడికైదాడికి కాదు. ఈరోజు నీవు పవన్ కళ్యాణ్ సార్ ని మేమన్నావు ఫస్ట్. పవన్ కళ్యాణ్ అంటే జిందాబాద్, మా అన్నలా అంటాడు అన్ను. ఈరోజు నలుగురు సపోర్టర్ వచ్చాగానే పవన్ కళ్యాణ్ మాధర్చోత, పవన్ కళ్యాణ్ మాధర్చో అన్న నీకు ఇంక ఎవరు నేర్పిస్తున్నావు? బయట పెట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ ఎన్నుకున్న నలుగురు బ్రాహ్మణు. మా పవన్ కళ్యాణ్ సార్ కాదు, మేము వచ్చే మాట్లాడతాం. మా పవన్ కళ్యాణ్ వచ్చి నీకు చెప్పేంత ఇది కాదు. నువ్వు ఎంత ఇప్పుడు మొన్ననమ్మా మీడియాలు కూర్చొని వ్యవచారానికి మీరు ఓపెన్ చేయాలా లేకపోతే మాకు షూటింగ్ అని చెప్పు. నువ్వు వ్యవచారం చేస్తుంటావు, నువ్వు ఆడవాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తావు? నువ్వు ఆడలు కూడా నీ వెనుక ఏ విధంగా వస్తున్నారు? ఆ ఆడవాళ్ళకు కరెక్ట్ బుద్ధి ఉంటే ఈ సిరెడ్డికి అనేది సపోర్ట్ చేయరు. మాదనిగా మనం మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ ఏమేమి మంచి పనులు చేసింది గేర్కన్నా, నీకేమైనా తెలివి ఏమైనా ఉందా, బుద్ధి ఉందా? బయట దేశం వాళ్ళు గుర్తింపు తనకు అవార్డు ఇచ్చారు ఆయనకు, నీకేం మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు? మాధర్ చోత శ్రీరెడ్డి నాలుక నాలుక కొదేస్తా కబర్దార్. నీ అమ్మ నాన్న నీ దగ్గర ఇస్తుందా? నీ అమ్మ ద్వారా కూడా స్థానం ఓడగొట్టుకున్నావు, ఇంకో మా దేవుని తల్లిని నిలుతావు. ఇలా శ్రీరెడ్డి లాంటి ఇంకా ఎంత 100 మంది కూడా మా పవన్ కళ్యాణ్ గోరు వీకలేరు, కత్తి మహిళాంటి 100 మంది వచ్చిన ఇంటికి కూడా వీకలేరు. గుండెలో పెట్టుకున్నావు, అందరు అభిమానులు గుండెలో పెట్టుకుని ఉన్నాడు.